హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళందరూ కిచెన్ లో చాలా ఇబ్బంది, చిరాకు పడే పాలగిన్ని క్లీనింగ్ ప్రాసెస్ ని ఈజీ వేలో చిటుకులో క్లీన్ చేసేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా చూద్దాము. చాలా తక్కువ టైంలో క్లీన్ చేసేయచ్చు. మనం పాలు వాడుకున్న తర్వాత, పాలు ఖాళీ అయిపోయిన తర్వాత ఆ గిన్నెను సింక్ దగ్గర లేదా గిన్నెలు తోముకునే ప్లేస్ లో పెట్టేస్తాం. అలా పెట్టే ముందు ఎప్పుడైతే పాలు ఖాళీ అయిపోతాయో ఆ పాత్రలో ఇలా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా జల్లుకోవాలి. పాత్రను బట్టి సాల్ట్ ని ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసేసి అప్పుడు పాత్రలు తోమే ప్లేస్ లో పెట్టేసుకుని మీరు ఎప్పుడు పాత్ర తోముతారో అప్పుడు నేను చెప్పినట్లు చేస్తే చిటుకులో క్లీన్ అయిపోతుంది. సాల్ట్ జల్లిన తర్వాత అరగంట దాటిన తర్వాత అయినా, 5 నిమిషాలు దాటిన తర్వాత అయినా ఒక వేస్ట్ పేపర్ ని తీసుకుని, ఆ వేస్ట్ పేపర్ ఏంటంటే న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు, మామూలుగా నోట్స్ లో రాసేసిన పేపర్ అయినా పర్వాలేదు, ఏదో ఒక వేస్ట్ పేపర్ మనం తీసుకొని ఆ వేస్ట్ పేపర్ తో ఈ సాల్ట్ జల్లిన పాల పాత్రను ఇలా తుడిచేయాలి. ఒక్కసారి సింపుల్ గా ఇలా తుడవగానే మొత్తం రిమూవ్ అయిపోతుంది. అసలు ఇది పాల పాత్రేనా అని మీకు అనిపిస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ప్రతిసారి ఇలానే చేస్తాను, ఎందుకంటే ఈ పాల పాత్ర తోమేటప్పుడు గిన్నెలు తోముకునే పీచు నిండా ఈ పాలు మేగడ అంటుకుని ఉండిపోతుంది. ఆ తర్వాత చాలా సోపు మనం వాడాల్సి వస్తుంది. పాలు పాత్రలు తోమేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మన చేతులకు కూడా ఈ పాల జిడ్డు అనేది చాలా ఎక్కువగా అంటుకుంటుంది. అట్ ది సేమ్ టైం గోళ్లు ఉన్న వాళ్ళకి గోళ్ళకు కూడా ఈ పాల మేగడ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా, మనకి ఇబ్బంది లేకుండా, చిరాకు లేకుండా, సోపు ఎక్కువగా వాడకుండా, తోమడానికి ఎక్కువ టైం తీసుకోకుండా ఉండాలంటే ఈ చిన్న సింపుల్ టిప్ ని ఉపయోగించండి. చూస్తున్నారు కదా ముందు పాత్ర ఎలాగుందో, ఇప్పుడు పాత్ర ఎలాగుందో చూడండి. జస్ట్ 1 స్పూన్ సాల్ట్ ఒక పేపర్ తో మాక్సిమం క్లీన్ అయిపోయింది. తర్వాత చిటుకులో స్క్రబ్ తో తోమేసుకుంటే చాలా చాలా క్లీన్ గా ఉంది కదా. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని.